వ్యాక్సిన్ గురించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో, ప్యానిక్ సిచ్యువేషన్లో, మరి వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియా వేదిక కానీ లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా వేదిక కానీ జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాలని మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద ఏ మీడియా సంస్థలు అయితే మాత్రం తప్పుడు ప్రచారం చేస్తాయో, మరి వ్యాక్సిన్ లేదని, వ్యాక్సిన్ రాదని, వ్యాక్సిన్ కోసం ఖర్చు పెట్టట్లేదు అని ఒక అబద్ధ ప్రచారాన్ని కానీ చేస్తే అంటే చేస్తున్నారు కాబట్టి అలాంటి మీడియా సంస్థల మీద చర్యలు తీసుకోబోతున్నాం అనేటువంటి కోణంలో మరి ప్రభుత్వం తెలియజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ మీద కేసులు పెట్టి మరి కోర్టుకు లాగేటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి టోటల్గా. కాబట్టి ఒక పానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ కోవిడ్కి సంబంధించి కానీ లేకపోతే వ్యాక్సిన్కి సంబంధించి కానీ ఏదైనా చెప్పేటప్పుడు, న్యూస్ చెప్పేటప్పుడు మరి క్లారిటీగా చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాన్ని దాటి మీడియా సంస్థలు ప్రస్తావిస్తున్నటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం సీరియస్ అయి మరి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఏమైతుందో చెప్పండి.